నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కొన్ని విషయాల తీవ్రత కొరడతో కొట్టినట్టు చెప్తే కానీ అర్థం కావు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై పనిచేస్తున్న ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ బృందం ఒక తాజా నివేదికను వెల్లడించింది ఈ నివేదికలో కొన్ని విషయాల యొక్క పరిస్థితిని తీవ్రతను వివరించింది పర్యావరణ పరిరక్షణకు ప్రపంచం ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రపంచ మానవాళిలో నలభై శాతం మంది అంటే సుమారు మూడు వందల యాభై కోట్ల మంది డేంజర్ జోన్లో జీవిస్తున్నారని మన పర్యావరణ వ్యవస్థలో అనేకం సరిదిద్దడానికి వీలు లేనంతగా ఇప్పటికే పాడయ్యాయని ఐపీసీసీ చెప్పిన మాట ప్రపంచ దేశాలు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం అరవై ఏడు దేశాలకు చెందిన రెండు వందల డెబ్బై మంది శాస్త్రవేత్తలు కలిసి రూపొందించగా నూట తొంభై ఐదు ప్రభుత్వాలు ఆమోదించిన కీలక నివేదిక ఇది వాతావరణంలో మార్పులతో ప్రపంచవ్యాప్తంగా మొక్కలతో సహా ఈ భూగోళం మీద సమస్త ప్రాణకోటికి ముప్పు ముంచుకొస్తుందని ఈ నివేదిక సారాంశం వడగాలులు కరువులు వరదలు లాంటి పర్యావరణ ప్రమాదాలు మరింత పెరగవచ్చట ఆఫ్రికా ఆసియా మధ్య దక్షిణ అమెరికాతో సహా అనేక ప్రాంతాల్లో ఆహారం నీటికి ఇబ్బందులు వస్తాయట ఇక మన దేశంలోనూ మరికొన్నేళ్లలోనే అనేక ప్రాంతాలు ఎంతటి దుర్భర నివాసాలుగా మారుతాయన్నది వింటే చాలా భయం వేస్తుంది కానీ నిజాలు గ్రహించి నిద్ర నుంచి మేల్కోవలసిన తరుణం ఆసన్నమైందని తెలుసుకోవాలి అహ్మదాబాద్ ఓ ఉష్ణ ద్వీపమైతే సముద్ర మట్టం పెరిగి ముంబై వరద బాధిత నగరం అవుతుంది చెన్నై భువనేశ్వర్ పాట్నా లక్నో లాంటి నగరాలు ఉక్కపోతకు నిలయాలుగా మారుతాయని ఐపిసిసి హెచ్చరిస్తోంది మానవాళి అందరికీ ఏకైక నివాసమైన ఈ భూగోళం పట్ల బాధ్యతను అగ్రరాజ్యాలు విస్మరిస్తున్నాయి ఆదర్శంగా ముందుండి నడపడం మానేసి పెద్ద ఎత్తున కాలుష్యానికి కారణమవుతున్న ప్రపంచ శక్తులన్నీ ఇందులో నేరస్తులే అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి చెబుతోంది అది అక్షర సత్యం ప్రపంచ సగటు ఉష్ణోగ్రత మహా అయితే ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ మించకుండా చూడాలనేది ప్యారిస్ వాతావరణ ఒప్పందం కానీ అసలంటూ భూతలం మీద పెరుగుదలే సురక్షితం కాదని ఐపీసీసీ నివేదిక హెచ్చరిస్తోంది లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల పెంపునకే కట్టడి చేయగలిగినా సరే ఈ పొడమి మీద జీవజాతుల్లో దాదాపు పద్నాలుగు శాతం అంతరించిపోయే ప్రమాదం ఉందట ఒకవేళ అత్యధికంగా మూడు డిగ్రీలు పెరిగితే ఈ భూస్థలి మీద ప్రాణుల్లో దాదాపు మూడో వంతు కథ ముగిసిపోతుందట ఒక రకంగా ఈ నివేదిక తుది హెచ్చరికగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు తమ తదుపరి నివేదికను ఈ దశాబ్ది చివరిలో వెల్లడిస్తారు ఇప్పుడు గనక కళ్ళు తెరవకుంటే అప్పటికి పరిస్థితి చేయి దాటిపోతుందని వారు చెబుతున్నారు పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను గమనిస్తే గ్రీన్ హౌస్ వాయువులతో సహా అనేక అంశాల్లో ప్రస్తుతం ప్రపంచ దేశాలు చేసిన వాగ్దానాలు ఇందుకు ఏమాత్రం సరిపోవు ఇప్పటి ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నా సరే ఉద్గారాలు దాదాపు పద్నాలుగు శాతం పెరిగి సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిక కాబట్టి ప్రపంచ దేశాలు మరింత ఉన్నత లక్ష్యాలను పెట్టుకోక తప్పదు ఐక్యరాజ్య సమితి లక్షించినట్లుగా వచ్చే రెండు వేల ముప్పై నాటికల్లా ప్రపంచవ్యాప్తంగా హౌస్ వాయు ఉద్గారాలను నలభై ఐదు శాతం మేర తగ్గించాలి రెండు వందల యాభై కల్లా ఉద్గారాలలో నెట్ జీరో స్థాయిని సాధించాలి ఈ ఐక్యరాజ్యసమితి లక్ష్యాలకు ఇక నుంచైనా కట్టుబడి ఉండాలని ప్రపంచ శ్రేయస్సుకు కీలకమని చెబుతున్నారు పరిస్థితి ఇవాళ ఇంత ముంచుకొచ్చిందంటే దానికి కారణం మనమే గతంలో నిష్క్రియ పర్వతం ముందుగానే మేల్కొని ఉద్గారాలను గణనీయంగా తగ్గించేందుకు కృషి చేయడంలో వైఫల్యం చెందింది ఇవన్నీ ఇప్పుడు కట్టి కట్టికుడుపుతున్నాయని శిలజ ఇంధనాల నుంచి తక్కువ కర్బన్ ప్రత్యామ్నాయాలకు క్రమంగా మారాలనే ఆలోచన ఇప్పటికీ చాలలేదని అంటార్కిటిక్ దగ్గరి శాశ్వత ఘనీభవనం మంచు పూర్తిగా కరిగిపోయే ప్రమాదం ఉందని అమెజాన్ వర్షారణ్యం కాస్త గడ్డిపరకల్లా సవానా భూమిగా మారుతుందని ఆందోళన కనిపిస్తుంది అంటే ఐపీసీసీ అంచనాల కన్నా ముందే పర్యావరణ ఉత్పాదాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు పర్యావరణాన్ని వేడెక్కించే గ్రీన్ హౌస్ వాయువులంటే ఒక కార్బన్ డై ఆక్సైడే కాకపోయినా దానితో సహా అన్నిటికీ అడ్డుకట్ట వేయాలి శిరజ ఇంధనాలను పట్టుకొని వదలని నేరస్థ దేశాలన్నీ స్వతంత్ర తమ పద్ధతులు మార్చుకోవాలి మన దేశం కొన్నేళ్లుగా వాతావరణ సంక్షోభాన్ని చవిచూస్తోంది మొత్తం డెబ్బై ఐదు శాతం జిల్లాలు వాతావరణంలో అతి మార్పులకు అడ్డాలయ్యాయని కౌన్సిల్ ఫర్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ చేసిన రెండు వేల ఇరవై ఒకటి నాటి అధ్యయనం పునరుత్పాదక ఇంధనాల వైపు మనం ఎంత త్వరగా కదిలితే అంత మంచిది కానీ కనుచూపు మేరలో అది జరిగేలా కనిపించడం లేదు తాజా ఉక్రెయిన్ యుద్ధంతో జర్మనీ లాంటివి తాజాగా తమ విదేశాంగ విధానాన్ని మార్చుకుని పదివేల కోట్ల యూరో కరెన్సీని సైనిక సంపత్తిపై ఖర్చు పెడుతున్నాయి అదే దశాబ్దాలుగా ప్రకృతి యుద్ధం ప్రకటించినా అండగా నిలిచేందుకు చేతులు రాకపోవడం దురదృష్టకరం ఇక చేతులు కాలక ముందే మన తప్పులు సరిద్దుకోవడం అవసరం పర్యావరణ అనుకూల విధానాలతో జీవించే మార్గాన్ని అలవర్చుకోవడమే మనకు మంచిది నేను చేసిన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి